సాగుతాం. బడుగు బలహీన వర్గాలకు ఈ రోజుల్లో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. పేరుకేదో పదవులని చెప్తూ వాళ్ళకి ఎక్కడ కూడా ముందుకు నడవడానికి అవకాశాలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ ఉద్యమానికి మళ్ళీ నాంది పలుకుతాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. మా నర నరాల్లో గౌతమ్ లచ్చన్న గారి తాలూకా పోరాటాలు, ఆయన తాలూకా ఆదేశాలు, ఆయన తాలూకా ఆశయాలు అన్నీ కూడా మాతో పాటు ఉంటాయి. మాతో పదిలంగా ఉండి నడిపిస్తామనేది మరొకసారి ప్రజలకు హామీ ఇస్తూ అందరూ కూడా ఆ యొక్క మహానుభావుని తలుచుకొని స్మరించుకొని ఆయన ఆత్మకు శాంతి కలిగించే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మహిళలకు ఏదైనా జరిగితే గన్న కన్నా ముందు జగన్ వస్తాడని ఎక్కడికి వెళ్ళాడా జగన్? గోరింట్ల మాధవ్ వీడియోని బాగా చూస్తున్నాడా? నువ్వు బాగా చూసావా రోజమ్మ? ఆ వీడియోని బాగా చూసి తరించావా? అది ఫేక్ వీడియోనో కాదు నువ్వు చెప్పు. లేదు ఆ గోరింట్ల మాధవ్ భార్య గడిగి చెప్పు అది ఫేక్ దా నిజం ఆవిడ చెప్తాది కదా. అంతేగాని ఫేక్ వీడియోని తేల్చడానికి మీరెవరు? సద్దలెవడు? నువ్వేం చూసావా? లేదు కృష్ణదాస్ ఎవరు? నువ్వేనా చూసావా? లేదు రోజా ఎవరు? నువ్వేనా చూసావా? అది ఫేక్ వీడియో అని చెప్పి మాట్లాడటానికి చెబితే వాళ్ళు ఆవిడ చెప్పాలి. లేదు మీరంతా చెప్తారంటే మీరేమైనా చూసారా? ఇక్కడ ఎవరవని ఓ మంత్రి కావచ్చు, లేదు ఇంకో ఎమ్మెల్సీ కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా సరే మీరు అది ఫేక్ వీడియో అని మీరు మాట్లాడుతున్నారు. మేము అమెరికాలో ఉండేటటువంటి ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి అది అసలు వీడియోనే అని చెప్పి మేము ఒక రిపోర్ట్ ఇచ్చాం. ప్రభుత్వానికి చేత కాకపోతే మేమే తెప్పించాం. నువ్వు ఫేక్ అంటున్నావు కదా, మీరెవడు చూశాడో చెప్పండి, ముందు ప్రజలకు చెప్పండి. ఎస్ మేము చూసాము, అది గోరెట్ల మాధవది కాదు అని చెప్పండి. సద్దలు చెప్తాడా? ధర్మాన కృష్ణదాస్ చెప్తాడా? మంత్రులు చెప్తారా? రోజా చెప్తారా? వనిత చెప్తారా? ఎవరు చెప్తారో చెప్పండి. వేరే డిమాండింగ్ అంతేగాని అది ఫేక్ ఫేక్ అని మాట్లాడితే ప్రజలు క్షమించరు. 2.5 కోట్ల మంది మహిళా లోకం మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు బట్టలిప్పి చూపించడానిక ప్రజలు మీకు ఓట్లేసింది. రేపు మీకు అదే ఓటనే ఆయుధంతో మీరు ఏదైతే చూపిస్తున్నారో మహిళలకి తప్పనిసరిగా తెగిపోయేంత వరకు ఓటనే ఆయుధంతో మీకు చితక్కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.